వెల్కమ్ టు టాప్ 9 ఈటీ డిసెంబర్ 19th టాప్ 9 ఈటీ న్యూస్ ఏంటో క్విక్ గా చూద్దాం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ మూవీ నుంచి ప్రణవాలయ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. సాయి పల్లవి డాన్సింగ్ సెంట్రిక్ గా సాగే ఈ పాట సినిమాకు స్పెషల్ ఎసెట్. ఈ నెల 24న విడుదలవుతోంది శ్యామ్ సింగరాయ్. ట్రిపుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేస్తోంది. ఇవాళ ముంబైలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చీఫ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులేసుకుని వెళ్లారు తారక్ అండ్ చెర్రీ ఫ్యాన్స్. థియేటర్లలో పుష్పామేనియా కొనసాగుతోంది. తొలి రోజు 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాతలు సీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని వెల్లడించారు. నటిగా నిర్మాతగా బిజీగా ఉన్న నయనతార బిజినెస్ విమెన్ గాను సత్తా చాటుతున్నారు. ప్రముఖ డాక్టర్ రంజన్ తో కలిసి ఓ లిప్ బామ్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేశారు. ఒకేసారి 100కు పైగా లిప్ బామ్ వెరైటీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ కు ఆమె స్వయంగా ప్రమోటర్ గాను వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కు చేరింది. మరికొద్ది గంటల్లో విన్నర్ ఎవరన్న విషయం తేలిపోనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సన్నీ విన్నర్ గా నిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. శ్రీరామచంద్రకు సెకండ్ ప్లేస్ దక్కే ఛాన్స్ ఉంది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహా కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో అన్స్టాపబుల్. ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ కు మాస్ మహారాజ్ రవితేజ, కమర్షియల్ దర్శకుడు గోపీచంద్ మలినేని గెస్టులుగా హాజరవుతున్నారు. ఈ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ నెల 23న రామోజీ ఫిలిం సిటీలో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మొట్టమొదటి నేషనల్ ఈవెంట్ గా ప్రమోట్ అవుతున్న ఈ వేడుకలో దేశవ్యాప్తంగా అన్ని కార్నర్స్ నుంచి సెలబ్రిటీస్ హాజరవుతారు. అదే వేదిక నుంచి ఫ్యాన్స్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుంది. అక్కినేని కాంపౌండ్ కూడా సంక్రాంతి రేసులో నిలవబోతోంది. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగారు జనవరి 13 లేదా 15వ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా రన్వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు మేకర్స్.